అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నుండి మరి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా కమిటీ కొరకు మరి జిల్లాలో ఉన్నబడిన రేషన్ డీలర్లందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో రేషన్ డీలర్లో 5 సంవత్సరాల కాల పరిమితితో కూడిన మరి జిల్లా అధ్యక్ష పదవికి పోటీకి మరి వచ్చిన డీలర్లందరినీ ప్రశ్నించగా, ఎవరైనా పోటీలో నిలబడటానికి ముందుకు రావాలని కోరగా ఎవరూ రాలేదు. మరి ఒకే వ్యక్తి ఊరికే శేఖరరావు గారు మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కొరకు ముందుకు రావడం జరిగింది. దానికి మరి ఇద్దరు బలపరచడం జరిగింది. మరి ఆ ఇద్దరు బలపరిచిన వ్యక్తి ఎవరు కూడా రానందున ఏకగ్రీవంగా మరి ముల్లుగు జిల్లా నుంచి మరి ముల్లుగు జిల్లా అధ్యక్షులు మరి జల్లు రవి గారు, ముల్లుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మరి రెడ్డి సంధ్యారెడ్డి గారు, అదేవిధంగా బొచ్చు భిక్షపతి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నిక పూర్తి చేయడం జరిగింది. ఈ ఎన్నిక 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. రేషన్ డీలర్లు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని అందరి సమక్షంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని ఈరోజు ఎన్నిక జరిగింది. ఈరోజు మరి ప్రభుత్వంలో చూసినట్లయితే మరి రేషన్ డీలర్ల సమస్యలు చాలా ఉన్నాయి. అటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఊకే శేఖరరావు అనే వ్యక్తి ఈరోజు రాష్టంలో కూడా కీలకమైన నిర్ణయాలలో కీలకమైన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. అటువంటిని ఎన్నిక చేయడం, అటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకోవడం మరి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి రేషన్ డీలర్లకు అభినందన తెలియజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోర్గంపాడు మండలం మరి మోరంపల్లి బంజర్లో ఈరోజు జిల్లా యొక్క అన్ని మన 23 మండలాల నుంచి రేషన్ డీలర్లు ఇక్కడికి వచ్చేసి మరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి వచ్చేసి ఏక నినాదంతో మరి నన్ను మరి ఊకే శేఖరరావు అని నన్ను ఈరోజు వారు బలపరిచినందుకు వారికి ముందుగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొంతమంది అభిమానకారులు రాకపోయినా వారు కూడా మా మిత్రులే. అలాగే ఇది నేను 3వ సారి ఎన్నిక కావడం ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మరి నన్ను నమ్ముకొని మరి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు వాళ్ళకి ఇంకా నేను చేయాల్సినవి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నిటి కోసం ముందుండి పోరాటం చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి నడిపిస్తానని మరి వారికి ఒకసారి నన్ను ఎందుకున్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.